ఇవాళ హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో ఇవాళ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది మున్సిపాలిటీలలో. రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏమవుతుంది, మంత్రి గారు ఈ రెండు మున్సిపాలిటీలలో ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారో జనాలకి జవాబు చెప్పాలా. తన ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పటికీ ఇలా హుజూరాబాద్ లో 100 పడకల హాస్పిటల్ మా పొన్నం ప్రభాకర్ అన్న కట్టించినప్పటికీ కనీసం ఆరోగ్య శాఖ మంత్రి ఉండి కనీసం ఒక డాక్టర్ కూడా లేని పరిస్థితి చాలా బాధాకరం. జనాలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. హుజూరాబాద్ లో రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు సరిగ్గా లేవు, పందుల సమస్య, కోతుల సమస్య, విపరీతమైన సమస్యలతో మొదటిగా మీరు మంత్రిగా ఉండబట్టి దాదాపు 5, 6 సంవత్సరం అలా అయిపోయింది. ఈ హుజూరాబాద్ మున్సిపాలిటీకి మీరు చేసింది ఏంటిది? మీకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? ఇలా జమ్మికుంటని కూడా పూర్తిగా దుమ్ముకుంటగా మార్చిన ఘనత ఈటల రాజేందర్ గారిదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జమ్మికుంటలో కూడా కాంగ్రెస్ పార్టీ మానేరు నీళ్లు తీసుకొని వస్తే ఇవాళ ఆ మానేరు నీళ్లు బంద్ చేసి ఇవ్వడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హుజూరాబాద్ లో జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపివ్వండి. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాందే రాజ్యం అవుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను నా చేతులు జోడించి కోరుతా ఉన్నా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ పక్షాన మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీని ఎట్టు పరిస్థితుల్లో వీడరు, మీ పక్షాన ఉండి పోరాటం చేస్తారు అని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేస్తూ హుజూరాబాద్ జమ్మికుంట ప్రజల్ని మరొకసారి నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.